Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ కీలక నేతలు వైసీపీలోకి జంప్. టీడీపీలో సీనియర్లు ఇప్పుడు వలసబాట పడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయంగా ఎదురు దెబ్బలు తప్పడం లేదు. 2019 ఎన్నికల తరువాత ఇప్పటి వరకు పార్టీ నుంచి గెలిచిన 4 ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీకి దగ్గరయ్యారు. గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరికొంతమంది తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వైసీపీ చెబుతోంది. అయితే పార్టీ సీనియర్లలో కొంతకాలంగా కనిపిస్తున్న అసంతృప్తి ఇప్పుడు బయటకు వస్తోంది. కొద్ది రోజుల క్రితం పార్టీ స్థాపించిన నాటి నుంచి టీడీపీలోనే ఉంటున్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలిగారు. పార్టీకి రాజీనామా చేసేస్తున్నానని ప్రకటించారు. తాను చంద్రబాబు వద్దకు వెళ్లనని ఒక సీనియర్ నేత చెప్పే పరిస్థితిపైన పార్టీలో చర్చ మొదలైంది. అయితే బుచ్చయ్య తాత్కాలికంగా మెత్తబడ్డారా లేక పూర్తిగా తన నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నారనేది ఈ వారాంతంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు టీడీపీలోని సీనియర్లు ఒక్కొక్కరిగా తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా సుజయ రంగారావు తిరిగి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. విజయనగరంలో పూసపాటి రాజులను దెబ్బతీయాలంటే బొబ్బిలి రాజులను దగ్గరకు తీయాలనేది వైసీపీ వ్యూహం. గతంలో 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి తరువాత టీడీపీకి ఫిరాయించిన బొబ్బిలి రాజు ఇప్పుడు తిరిగి వైసీపీలోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో తూర్పుగోదావరి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ గురించి జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన జిల్లాలో సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ 1994, 1999 టీడీపీ నుంచి గెలవగా 2004 ఓడిపోయారు. 2009 ప్రజారాజ్యం నుంచి ఓడారు. 2014 వైసీపీ నుంచి గెలుపొందారు. వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. జగన్ ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చిన నెహ్రూ తిరిగి టీడీపీ గూటికి చేరారు. 2019 టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు చేతిలో ఓడిపోయారు. అయితే ఆయన టీడీపీలో ఇమడలేకపోతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఓపెన్గానే తప్పుబట్టారు. చంద్రబాబు నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని అందుకే పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇకపై కేవలం జగ్గంపేట టీడీపీ ఇన్ఛార్జిగా మాత్రమే కొనసాగుతానని తెలిపారు. నియోజకవర్గంలో తనను పార్టీని నమ్ముకుని ఉన్నవారి కోసం తాను అండగా నిలబడాల్సిన నైతిక బాధ్యత తనపై ఉందని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తిరిగి వైసీపీలోకి రావాలనే ఆలోచనలో నెహ్రూ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంతనాలు సైతం జరిగాయనేది విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న నెహ్రూ కోలుకున్న తర్వాత దీనిపైన అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఒక మంత్రి దీనిపైన చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. ఇక కృష్ణా జిల్లాకు చెందిన మరో నేత వంగవేటి రాధాకృష్ణ రాజకీయంగా ఒక రకంగా డైలమా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రాధాకృష్ణ విజయవాడ తూర్పు నుంచి 2004 కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడారు. 2014 వైసీపీ నుంచి ఓటమి పాలయ్యారు. ఇక తరువాత జరిగిన పరిణామాల్లో ఆయన జగన్ పైన తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీని వీడారు. ఆ సమయంలో వైసీపీ నుంచి స్పందించిన ఆళ్లనాని తాము రాధాకృష్ణకు పార్టీలో సముచిత గౌరవం ఇచ్చామని చంద్రబాబును మాత్రం నమ్మవద్దంటూ సూచించారు. అయితే రాధాకృష్ణకు టీడీపీలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం సాగింది. 2019 ఎన్నికలలో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. అమరావతిలో జరుగుతున్న 3 రాజధానుల వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. కానీ టీడీపీలో ఆయనకు పార్టీ పరంగానూ ఎటువంటి హోదా లభించలేదు. విజయవాడ నగర టీడీపీ నేతల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇదే సమయంలో రాధాకృష్ణకు మిత్రుడు అయిన ఒక మంత్రి వైసీపీ మిత్రులతో వంగవీటి రాధాకృష్ణ టచ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తనకు కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లుగా సమాచారం. ఈ డిసెంబర్ తరువాత నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడ పొలిటికల్ సర్కిల్స్లో మాత్రం రాధ తిరిగి వైసీపీలో చేరతారంటూ ప్రచారం మొదలైంది. దీంతో టీడీపీ నుంచి ఈ నేతల వలసలు సెప్టెంబర్లో ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.